प्रेम विलव तेलुसुकोनी वाळ्ळु ఎప్పటికీ ఆ ప్రేమని పొందలేరు. ఒకవేళ పొందినా అది నిలబెట్టుకోలేరు. ఇందాక తేనెటీగలు నా మీద దాడి చేయబోతుంటే నువ్వు వచ్చి నన్ను కౌగిలించుకున్నావే, అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? అదిప్పుడు దేనికి? నేను ఏమన్నా అడిగానా? ఎందుకు సిరి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? నా ఇన్నర్ ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకుందామని. అర్ధరాత్రి మధ్యలో దరువన్నట్టు నిద్రపోవాల్సిన టైంలో ఈ షేరింగ్లు షేకింగ్లు అవసరమా? అది కాదు సంజు, నువ్వు నన్ను కౌగిలించుకున్నప్పుడు దేవుడు నువ్వు నన్ను నిద్రపోనిచ్చలేవు. సిరి నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి సంజు? ఆ పిల్లో ఇవ్వా. థ్యాంక్స్, బాయ్. నేను చెప్పిన పని ఏం చేసినావు? ఏ విషయం చెల్లమ్మా? అదే సునంద కూతురు అల్లుడు గురించి. అదా అయిపోతుందమ్మా. ఎప్పుడవుతుందన్నా? ఈరోజు అయిపోతుందమ్మా. అన్నా, సునంద మన నుండి తప్పించుకుని మారు వేషాల్లో తిరుగుతా ఉండదన్నా. అన్నా, అది మన ఊర్లో ఏ వీధన్నా? అది మనూరు పెద్ద శివాలయం వీధమ్మా. దానికి ఈరోజు నా చేతుల్లో సావు రాసి పెట్టున్నది, అందుకే నా కంట పడినది. అన్నా, దాన్ని వదిలిపెట్టకూడదు. పదన్నా. సంజు, మేము ఇక వెళ్ళొస్తాం. అదేంటి వంశీ, అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకొక రెండు రోజులు ఉండొచ్చు కదా తేజు. వెళ్తే బావతో కలిసి ఉండే ఛాన్స్ మిస్ అవుతుందనే బాధ. అంటే మరే ఉంటే వాడితో రాసుకు పూసుకుని తిరిగి తయతక్కలాడొచ్చు కదా. లేదు సిరి, ఇప్పటికే వన్ డే హాస్పిటల్ వదిలేసి వచ్చేసాం. అఫ్కోర్స్ వేరే డాక్టర్స్ ఉన్నారనుకో, అయినా పేషెంట్ సఫర్ అవుతారు కదా. మా ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం కాకూడదు కదా. సంజు, సిరి, మీ ఇద్దరికి మెనీ మెనీ థ్యాంక్స్. దేనికి వంశీ? తేజుని మళ్ళీ నాకు దగ్గర చేసినందుకు. అవును సంజు, వంశీకి బ్రేకప్ చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. బట్ మీ ప్రేమ చూశాక ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడే తపన, ఒకళ్ళ మీద ఒకరుకున్న నమ్మకం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునే విధానం
ఇవన్నీ చూసాక నా డిసిషన్ మార్చుకున్నాను. లవర్స్ అంటే మీలాగే ఉండాలని తెలుసుకున్నాను. నైట్ సిరి చెప్పిన మాటలు విన్న తర్వాత ప్రేమించే వాళ్ళకి క్షమించే గుణం ఉన్నప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుందని చెప్పి సిరి నా కళ్ళు తెరిపించింది. ఇంకా లైఫ్లో ఎంత ప్రాబ్లం వచ్చినా మేం విడిపోం. ఆ కాన్ఫిడెన్స్ మీ ఇద్దరి ప్రేమే మాకిచ్చింది. మీ ఇద్దరిని ఒకటి చేసింది మేం కాదు తేజు, మీ ప్రేమ. ఆ ప్రేమను వదులుకోవద్దు. ప్రాణాన్నైనా వదులుకుంటాను కానీ వంశీ ప్రేమను వదులుకోను. That's good. That's good. Okay, Sanju. Bye, Siri. Ostam, Siri. Bye, Aunty. Ostam, Aunty. Manchidi. Bye, Teju. Akka, yentidi? Siri, padipothe? Adi padese rakame gaani pade rakam kaadu. అయినా దీనికే నువ్వింత బాధపడిపోతున్నావే, అది చేసిన పనికి నేనెంత బాధపడాలి? నేనేం చేశాను అత్తయ్య? ఏం చేశావా? వాళ్ళు మన ఇంట్లో ఉన్నంత వరకే నువ్వు వాడు భార్యాభర్తలుగా నటించాలి. వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా మా సంజయ్ పక్కనే ఎందుకున్నావు? అందుకే పక్కకి నెట్టేశాను. నువ్వు మా ఇంట్లో ఉండడానికి ఇష్టపడిన దాన్ని వాడి పక్కన భార్య స్థానంలో ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అవకాశం దొరికింది కాదని ఏమి రెచ్చిపోయావే? నటించమంటే జీవించేశావు. వాళ్ల ముందు మా వాడి ఏం మాట్లాడలేడు కదా అని ఏం పూసుకుని తిరిగావే? పక్కనే కూర్చోవడం, ప్రేమలకొస్తూ నోట్లో పకోడీలు పెట్టడం, సంజు అంటూ వగలుపోతూ మెలికలు తిరగడం, వాడితో ఆట పాట, నీ వేషాలన్నీ గమనిస్తూనే ఉన్నాని. మా సంజయ్ అడిగాడు కదా అని ఊరుకున్నాను. ఊరుకున్నాను కదా అని నిజంగానే వాడు నిన్ను భార్యగా ఒప్పుకున్నట్టు మా ముందే హెచ్చులు పోయావు. మీరు వాళ్ల కోసం కలిశారు, అది మర్చిపోయి ఎలాగో సంజయ్ కలిశాడు కదా అని ఇక జీవితాంతం నాతోనే కలిసుంటాడనే భ్రమలో ఉన్నావేమో. అది ఎప్పటికీ నిజం కాదనే విషయాన్ని తెలియజేయడానికే దూరంగా నెట్టాను. అక్క, ఎందుకు అనవసరంగా సిరిని ఆడిపోసుకుంటా? కలవాల్సిన వీళ్ళని మీరు విడదీస్తుంటే విడిపోయే వాళ్ళని సిరి సంజయ్ కలిపారు. వంశీ తేజును కలిపి కోడలుగా సిరి మన ఇంటి గౌరవాన్ని మర్యాదని ఇంకా పెంచింది. అలాంటి సిరిని మెచ్చుకోవాల్సింది పోయి అవమానిస్తావా? అబ్బో, మా ఇంటి గౌరవం మర్యాదల్ని ఇది పెంచిందా? అసలు మా ఇంటి గౌరవం మర్యాదల్ని మంట కలిపిందే ఇది కదే. పెళ్ళైనా పుట్టింట్లోనే ఉండిపోయి అత్తింటి గౌరవాన్ని అబాసుపాలు చేసింది. మొగుడు పిలిచినా కూడా కాపురానికి రాకుండా వాళ్ళత్త అభిమానం అంటూ మా సంజయ్ మర్యాదని నలుగురిలో నవ్వులు పాల్చేసింది. మన చీ అన్నా పొమ్మన్నా వెళ్లకుండా గబ్బినంలో మరింటినే పట్టుకుని వేలాడుతూ ఉన్న కొద్దో గొప్ప పరువును కూడా పోగొట్టాలని చూసింది. అలాంటిది మా ఇంటి గౌరవ మర్యాదల్ని పెంచిందా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? సంజయ్, మంచి పని చేసిన సిరిని పట్టుకుని మీ అమ్మ అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు ఒప్పుకుంటేనే కదా సిరి నీతో చనువుగా ఉంది. వాళ్ళనొకటి చేయడం కోసం మీరు ఒకటయ్యారు. భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం కలుపుకోలుగా లేకపోతే వాళ్ళకు అనుమానం రాదా? సిరి అంటే ఇష్టం లేకపోయినా నీకు కోపం ఉన్నా మరి నువ్వు కూడా సిరితో చనువుగానే ఉన్నావుగా. సిరి ఒక్కతే తప్పు చేస్తున్నట్టు అక్క అంటుంటే నువ్వు మాట్లాడవే? ఏంటి, నా కొడుకుని నా మీదకే ఉసుగొలుపుతున్నావు?
తప్పు చేసిందని వెనకేసుకొస్తుందే కాకుండా నన్నే అంటావా? అవునక్క, అసలు నిన్నని ఏం ప్రయోజనం? సిరి తప్పులేదని తెలిసినా ఏ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడే నీ కొడుకు సంజయ్ నరాలి. వాడేం చేశాడని వాడి మీద పడుతున్నావు? అమ్మా ఇంకా చాలా ఆపుతావా? ఇందులో సిరి తప్పేం లేదు. వాళ్ళని కలపడం కోసం నేనే సిరితో క్లోజ్గా ఉన్నాను. కావాలని సిరితో ఎక్కువ చనువుగా ఉన్నాను. తన్నేమనద్దమ్మా. నేను సిరి మీద కోప్పడ్డా, దూరంగా పెట్టినా, అసహించుకున్నా, ప్రేమించుకున్న వాళ్ళిద్దరు విడిపోకుండా ఉండడం కోసమే సిరి నాతో కలిసి వాళ్ళిద్దరిని కలిపింది. పెన్ని అన్నట్టు ఈ విషయంలో సిరిని మనం అభినందించాల్సిందే. ఎనీహో, థ్యాంక్స్ సిరి, ఓ మంచి పని కోసం నాకు తోడుగా ఉన్నావు. దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? అమ్మా, ఇంకెప్పుడు అది ఇది అనుకో. తనకి పేరుంది, సిరి అని పిలువు. పిలవడం ఇష్టం లేకపోతే మానే, అంతేగాని అది ఇది అని మాత్రం అనుకో. ఏంట్రా, ఒక్కరోజు సిరితో భర్తగా నటించేసరికి భార్య మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? తల్లికే సలహాలిస్తున్నావు? అమ్మా, సిరి నా భార్య అని నేను చెప్పట్లేదు. తను మనలాగే సాటి మనిషి కాబట్టి మర్యాదగా మాట్లాడమంటున్నాను. దీనికి నేను మర్యాద ఇచ్చేదేంట్రా? సిరి, ఒక విషయం మాట్లాడాలి. సంజు, నువ్వు కూడా రా. వీళ్ళొకళ్ళు పానకంలో పుడకలాగా మధ్యలో వస్తారు. ఏంటి, ఏదో మాట్లాడాలన్నారు? మీరు కలిసి లేకపోయినా మమ్మల్ని కలపటం కోసం కలిసినట్టు నాటకం ఆడారు. ఈ విషయం మాకెలా తెలిసిందనా? నేనన్నది వాళ్ళ ముందు మాత్రమే మనం భార్యాభర్తలుగా కలిసిన్నట్టు నటిద్దామని. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు భార్యాభర్తలుగా ఉండిపోదామని మాత్రం కాదు. సిరి మీద మనసులో అంత ప్రేమ పెట్టుకుని ఎందుకు సంజు దూరంగా ఉంటున్నావు? రాత్రి సిరికి ఏమవుతుందో అని నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సిరిని సేవ్ చేశావు చూడు. ఆ ఇంటెన్షనే మేమిద్దరం మళ్లీ కలవటానికి కారణమయ్యింది. అవును సంజు, సిరి మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. తనంటే ఇష్టం లేదు, కోపం తప్ప అన్న నువ్వే సిరిని కాపాడావు. నిజంగా సిరింటే కోపం ఉన్నప్పుడు తనని ఎందుకు కాపాడావు? ఆ టైంలో ఎవరున్నా నేను అదే పని చేసేవాణ్ణి అని చెప్తావు అంతేగా? నో సంజు, ఆ టైంలో ఎవరైనా వాళ్ల ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తారు, కానీ ప్రాణాలకు తెగించి ఎదుటి వాళ్ళని సేవ్ చేయాలన్న ఆలోచన రాదు. సిరి అంటే ఇంకా నీకు ప్రేమ ఉండబట్టే ఆ పని చేశావు. నిజమైన ప్రేమ మనకు తెలియకుండానే స్పందిస్తుంది. నీ ఈగో అబద్ధం చెప్పచ్చు, బట్ మనసు అబద్ధం చెప్పలేకపోయింది సంజు. అందుకే
తను కోరుకునే మనసు ఆపదలో ఉందనగానే పరిగెత్తుకుంటూ వెళ్లి కాపాడ. దట్ ఇస్ ట్రూ లవ్. మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది సంజు. మీరు వేరువేరుగా ఉంటే మీ ప్రేమ కూడా బాధపడుతుంది. ప్రేమంటే మీకు గౌరవం ఉంటే మీరు కలవాలి, కలిసి ఒకటిగా ఉండాలి. అప్పుడే ప్రేమ కూడా నాలో ఇంత ప్రేముందా అని ఆనందపడుతుంది. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మళ్లీ మీరు కలిసిపోతారని, మా మ్యారేజ్ కి భార్యాభర్తలుగా కలిసి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాధతో మీ ఇంటికి వచ్చిన మేము ప్రేమతో తిరిగి వెళ్తున్నాం. ప్రేమకున్న విలువ గొప్పతనం తెలియజేసిన మీరు మేము వెళ్లిపోయిన తర్వాత బాధపడకూడదు. అందుకే ఈ మాట చెప్పి వెళ్దామనే వచ్చాం. సరే సంజు, వస్తాం సిరి. బాయ్ బాయ్. స్వప్నం కోసం వెను తిరిగి చూడకంటూ, రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ, తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా, కడియారని చెంపలు తుడిచే చెలిమవగలనా, ఆ రూపం తేజస్సు చూస్తుంటే చాలా మహిమగల మాతలా ఉన్నారు. మీరే నాకు దారి చూపించాలి మాత. ఎవరు బాబు నువ్వు? మీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యుని మాత. ఏం కావాలి బాబు నీకు? పిల్లలు కావాలి మాత. ఏకో నారాయణ, బాబు నీ కంటికి మేము ఎలా కనపడుతున్నాం? పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకునే బ్యాచ్లా కనపడుతున్నావా? చచ్చ, నా ఉద్దేశం అది కాదు మాత. నాకు పెళ్ళై పదేళ్ళైనా నా భార్యకి ఇంతవరకు పిల్లలు లేరు. పిల్లల కోసం గుళ్ళు చుట్టూ తిరిగాను, అయినా కూడా ఫలితం లేదు. నాకు పిల్లలు పుట్టే మార్గం మీరే చూపించాలి మాత. పిల్లలు పుట్టాలి అంటే తిరగాల్సింది గుళ్ళ చుట్టూ కాదనాయనా, నీ పెళ్ళాం చుట్టూ. ఇంటి వెనక కొండను పెట్టుకుని గులకరాళ్ల కోసం వెతికట్ట, వెనకటికి నీలాంటి వాడే. అర్థమైందిగా మాత? ఎంత గొప్పగా సెలవిచ్చారు మాత. జై జై మాత, 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 జై జై మాత. ఇలాంటి వాళ్ళు ఉండబట్టారా? దొంగ స్వాములు పుట్టలుగా పుట్టుకొస్తున్నారు. ఏకో నారాయణ, మేడం ఈ బిజినెస్ అంతా చాలా బాగున్నట్టుంది మేడం. మీరు మాతగా సెటిల్ అయిపోండి, నేను మీ శిష్యుడిగా ఫిక్స్ అయిపోతాను. వచ్చే ఇన్కమ్తో మంచి ఏసీ ఆశ్రమం ఒకటి కట్టుకుని హాయిగా ఉండొచ్చు మేడం. కొమండలంతో కొట్టానంటే మొహం పచ్చడైపోతుంది. అసలే నా పొజిషన్ ఇంత బ్యాడ్ అయిందేంటా నేను ఫీల్ అవుతుంటే నీ ముష్టి సలహాలు ఒకటి. ఎలా ఉండేదాన్నిరా, ఎలా అయిపోయాను? మహారాణిలా ఉండేదాన్ని. ఈ కాషాయం గట్టి నన్ను మాతగా మార్చేసింది సిరి. దాని పని పట్టే వరకు వదిలిపెట్టను. పదా.
కనపడతాదన్నా అది ఈడికి రాకుండా యాడికి పోదన్నా ఇయాల దాన్ని పట్టుకున్న తర్వాతే మనం ఇంటికి పోవాలా ఇప్పటికైనా నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నావు అది చాలు ఇంకా నా వల్ల కాదు సిరి నువ్వు లేకుండా నీ ప్రేమ లేకుండా నేను ఉండలేను సిరి